షర్మిల వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో మర్చి చేయడం గురించి కౌంట్ ఇవ్వండి అని అడిగారు. నేను చాలా ఆలోచించాను, ముఖ్యంగా ప్రార్థించాను. ఒక్కసారి రాజారెడ్డి గారు, కొడుకు రాజశేఖర్ రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. రాజారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవో అన్న విషయం నాకు బయటపడించింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో, మన దేశంలో తప్ప ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేరిట షర్మిల పార్టీ పెట్టారు. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో 3 అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో 35 MP సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004. అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ. మరి ఆయన చనిపోయిన తర్వాతైనా వదిలిందా రాజశేఖర్ రెడ్డి గారిని సోనియా గాంధీ? ఆయన ఒక పెద్ద క్రిమినల్ లాగా, ఒక పెద్ద నరహంతకుడు లాగా, ఒక పెద్ద మోసగాడు లాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే 151 సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి నన్ను అడిగారు. నేను రాజశేఖర్ గారి పేరు చెప్పాను, అది అందరికీ తెలిసిన విషయం. 2007 జూన్ 8 ఈనాడు జ్యోతి పేపర్ ఫ్రంట్ పేజ్లో వచ్చింది, రాజశేఖర్ రెడ్డి పోతారు, రాజశేఖర్ సీఎం అవుతాడని మీరు 8 పేజీని చదివారు. ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర్ రెడ్డి గారికి, నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీ. ఆయన కాళ్ళ పట్టుకున్నాడు వెళ్ళి పట్టించుకోలేదు. మనం చూసాం కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నాం. ఈవిడ పాద పూజ చేయించుకోండి, అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాద పూజ చేశాడు. ముఖ్యమంత్రి ఆయనతో గారు బీజేపీలో చేరిపోయాడు, హృదయంలో నుంచి వచ్చింది కాదు. సో షర్మిల, నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్ ప్లీజ్డ్, ఐఆమ్ సో హ్యాపీ, ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు.
నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి విలీనం చేసేసాడు, రెండు వేల పదకొండు ఒక 500 కోట్లకి ఒక మంత్రి పదవికి, అందరికి తెలిసిన విషయం అది. మరి ఈవిడికి కూడా ఎవరికి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట? ఈవిడికి ఒకటే గోల, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మనల్ని విడదీసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ 2014. మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్ ఇది అని ఒక్కటేనా నీతి న్యాయం చేసిందా సోనియా గాంధీ?